అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఈ 2023 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఏ తేదీన వచ్చింది, అలాగే షష్ఠి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాలు అన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణ జన్ముడు. తారకాసుర అనే రాక్షసుని సంహారం కోసం జన్మించినవాడు. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకి అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్య స్వామి సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునకు అత్యంత ప్రాధాన్యం ఉంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆది దైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. కొందరు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపుడు కావడం వలన సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటాయని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వశుభాలనిచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. పెళ్ళి కానివారు, పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఈ స్కంద షష్ఠి నాడు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని మన పెద్దలు చెబుతారు. విశిష్టమైన ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడిని సమర్పించినా సత్సంతాన ప్రాప్తి రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం మనకి కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం. ఇంతటి విశిష్టమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏ రోజున వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్వస్తి స్త్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 18 ఈ 2023 సంవత్సరం సోమవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ షష్ఠి తిది డిసెంబర్ 17 ఈ 2023 సంవత్సరం ఆదివారం రోజున సాయంత్రం 5:33 నుంచి ప్రారంభమై డిసెంబర్ 18 ఈ 2023 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 3:15 వరకు ఉన్నదండి. ఈ రోజున నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రం రాత్రి 1:14 వరకు ఉన్నదండి. తర్వాత వచ్చేది పూర్వభద్ర నక్షత్రం. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, ఈ 2023 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఏ తేదీన వచ్చింది, షష్ఠి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.